징크차카 ఉక్రెయిన్ దేశంలోకి రష్యా అధ్యక్షుడు వచ్చినట్టు జానకి ఇంటి నాగదిలోకి వస్తుంది. ఏంటి జానకి ఇలా వచ్చా? ఈరోజు నేను ఏం ఫుడ్ తినాలి, ఏం జ్యూస్ తాగాలి అని చెప్పి వెళ్ళడానికి వచ్చావా? ఇందాక నువ్వు లీలావతి పిన్నితో ఏం మాట్లాడావో తెలుసుకుందామని వచ్చాను. శత్రురాజ్యం రహస్యాలు గూఢచారి తెలుసుకున్నట్టు మేం మాట్లాడుకున్నది జానకి వినేసిందా ఏంటి? ఏం అర్థం కావట్లేదే. వింటే మళ్ళీ నన్నెందుకు అడుగుతుందిలే. నా ఓవర్ డ్రామాతో మేనేజ్ చేసేయాల్సిందే. నవి మాటలు కాదు జానకి, గోడు. ఇంట్లో నా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లీలావతి పెద్దమ్మతో చెప్పుకుంటున్నాను. అసలే కడుపుతో ఉన్నాను. వేరు కాపురం పెట్టి ప్రశాంతంగా ఉందాము అనుకుంటే నువ్వు నాకు అవకాశం లేకుండా చేశావు, అదే నేను చెప్పుకుంటున్నాను. నువ్వు తెలివైన దానివే కాదు జానకి, పెద్ద జాదువి కూడా. పోలేరమ్మ వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని వేరు పడకుండా ఆపి ఇటు నీ పబ్బం గడుపుకుంటున్నావు. అటు అందరి మెప్పు పొందుతూ నీ అడుగులకి మడుగులు ఒత్తించుకుంటున్నావు. అరే, నేను కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా దాన్ని కూడా నీ గొప్ప కోసం నువ్వు వాడుకుంటున్నావు. నాకు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి స్వేచ్ఛ కావాలని నేను ఆరాటపడుతుంటే గర్భవతినైనా నా బాధని అర్థం చేసుకోకుండా నీ స్వార్థం కోసం మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నావు. ఈ కుటుంబానికి నీకు నా ఉసురు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉసురు తగలకుండా పోదు. నాతో పాటు ఇంట్లో నువ్వు కూడా తోడికోడల్వే. నేను కడుపుతో ఉన్నానన్న కనికరం కూడా లేకుండా నా మీదే నువ్వు చేయి చేసుకుంటావా? ఇప్పుడే వెళ్ళి ఈ విషయం పోలేరమ్మతో చెప్పి అటో ఇటో తేల్చేస్తాను. ఈ రోజుతో నీ ఆట కట్టిస్తాను. సరే వెళ్ళు, నువ్వు అత్తయ్య గారికి నేను కొట్టానని చెప్పు. నీది దొంగ కడుపని నేను కూడా చెప్తాను. నాది దొంగ కడుపేంటి? నువ్వు ప్రెగ్నెంట్వి కాదని నాకు అనుమానం వచ్చింది. నా అనుమానానికి తగ్గట్టి నువ్వు లీలావతి పిన్నితో మాట్లాడిందంతా విని నా అనుమానం నిజమని కన్ఫర్మ్ చేసుకున్నాను. అదేమీ కాదు, నేను ప్రెగ్నెంట్ అన్నది నిజం. నువ్వు అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నావు. నేను కొట్టాను అనడానికి ఏ సాక్ష్యం లేదు. కానీ డాక్టర్ వస్తే నీది ఫేక్ ప్రెగ్నెన్సీ అని అందరికీ సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అవుతుంది. ఇంతగా నెత్తిన పెట్టుకుని చూసుకునే కుటుంబాన్ని, మంచి మనసుల్ని నువ్వు నమ్మించి మోసం చేశావు మల్లిక. దీనివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి మల్లిక?
వారసుల కోసం పరితపిస్తున్న అత్తయ్య గారి ఎమోషన్స్ తో ఆడుకుంటున్నాం. నీ భర్తని నమ్మించి పిచ్చివాణ్ణి చేశావు, మావయ్య గారి సంతోషాన్ని మోసం చేశావు. నీకు పిల్లలు పుడితే వాళ్లే మా పిల్లలు అన్నట్టుగా నేను రామ గారు ఎంతో సంతోషపడ్డాం, ఆ సంతోషానికి ద్రోహం చేశావు. ఇంట్లో అందరి ఎమోషన్స్ తో ఆడుకున్నదే కాక అది అడ్డం పెట్టుకుని కుటుంబాన్ని విడగొట్టాలని చూసావు. చాలా పెద్ద తప్పు చేశావు మల్లిక. జానకి, జానకి, ఎంతైనా మనమిద్దరం తోడి కోడళ్ళం, తోడబుట్టకపోయినా అక్క చెల్లెళ్ళం. దయచేసి ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు, పోలేరమ్మకి అస్సలు చెప్పొద్దు. నా తాట తీసేస్తుంది జానకి, కావాలంటే నువ్వే ఇంకో చెంప మీద కొట్టు. గాంధీ గారి సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాను అనుకుంటాను. ప్లీజ్ జానకి, ఎవరికి చెప్పొద్దు. జానకి, ఎవరికి చెప్పొద్దు. ప్లీజ్ ప్లీజ్ జానకి. ఇప్పటికే నువ్వు చేసిన చిన్న చిన్న తప్పుల్ని కవర్ చేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఇక వదలను, నీకు పనిష్మెంట్ పడాల్సిందే. అత్తయ్య గారికి ఈ విషయం చెప్పి ఈరోజు నీ సంగతి తెలుస్తాను. జానకి, 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 కర్మ నా బతుకు చెడ. నా దరిద్రం కాకపోతే లీలావతి పెద్దమ్మతో నేనెందుకు నోరు జారాలి? జానకి ఎందుకు వినాలి? నా తింగర్తనాన్ని నెత్తి మీద పోసుకొని నేనే తగలబెట్టుకోవాలి. ఇప్పుడు పోలేరమ్మకి తెలిస్తే అయ్యో ఎలా